చంద్రబాబు విజన్ వైసీపీకి కొత్త అస్త్రం ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువని తాను ఏది చెబితే అది నమ్ముతారని ఫలితంగా తాను ప్రజలను ఎన్నిసార్లైనా మోసం చేసి ముంచగలనా అని చంద్రబాబు బలంగా నమ్ముతుంటారని అంటుంటారు రాజకీయ ప్రత్యర్థులు ఇదే క్రమంలో తనతో పాటు తన మీడియా తలచుకుంటే ప్రజలను ఎన్నిసార్లైనా నమ్మించి వెర్రివాళ్లను చేయగలను అని ప్రగాఢ నమ్మకంతో ఉంటారని చెబుతూ ఉంటారు నాడు ఇరవై ఏళ్ల క్రితం తాను విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ ఒక కాన్సెప్ట్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే అందులో పేర్కొన్న మెజారిటీ అంశాలు సామాన్యులకు ఇబ్బందులు కలిగించేవిగానే ఉన్నాయనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి దీంతో చెప్పేవి శ్రీరంగ నీతులు అన్నట్లుగా ఆ విజన్పై అప్పట్లో కామెంట్లు వినిపించాయి అసలు విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ నాడు చంద్రబాబు చేసిందేంటి ఫలితంగా ప్రజలకు సమాజానికి ఒరిగిందేంటి మొదలైన సందేహాలకు సమాధానంగా ఆయన ట్రాక్ రికార్డ్ ఒకసారి చూద్దాం చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దాదాపు యాభై నాలుగు పరిశ్రమలను అమ్మేశారు అయ్యో ఆ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి వాటిని ప్రభుత్వం ఎందుకు నడపాలి అంటూ తన మద్దతుదారులైన మీడియా సంస్థల్లో రోజు వార్తలు రాయించడం అయ్యో పాపం అనేలా ప్రజల్లో అభిప్రాయాలు కలిగించడం చివరికి అది అమ్మేస్తే మనకు భారం పోతుంది అనేలా జనంలోకి ఒక అభిప్రాయాన్ని బలంగా తీసుకెళ్లడం వంటి ఆలోచనలు పక్కాగా అమలు చేసేవారని చెబుతారు ఇలా ఫలానా ఫ్యాక్టరీ అమ్మేయడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని పైగా ప్రభుత్వానికి ఇబ్బందిని జనాల్లోకి ఎక్కించి వాటిని అమ్మేస్తారు అనంతరం చంద్రబాబు తనదైన ప్రత్యేక జ్ఞానంతో ముందు చూపుతో వాటిని అమ్మేసి రాష్ట్రానికి భారం తగ్గించారు అని కొంతమందితో చెప్పించి అచ్చేస్తారు ఇదే ఫార్ములాతో నాటి ఉమ్మడి రాష్ట్రంలో యాభై నాలుగు సంస్థలను అమ్మేశారు చంద్రబాబు అది కూడా తన అనుచరులు తన బినామీలకు పావలాకు అర్ధ రూపాయికి ఎన్నో సంస్థలు అమ్మేశారని అప్పట్లో తెగ విమర్శలు వచ్చాయి అయినప్పటికీ ఈ విజనరీ ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతూ ఉంటారు కేవలం ప్రపంచ బ్యాంకు సూచనల మీద పాలన చేసి ప్రజలను గాలికి వదిలేశారని చంద్రబాబుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి నాడు ప్రపంచ బ్యాంక్ డైరెక్షన్ మేరకు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారని అనివారు దీంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఆందోళన చేశారు అది కాస్త కాల్పులకు దారితీయడంతో ముగ్గురు చనిపోయారు ఈ ఘటన చరిత్రలో ఎర్ర అక్షరాలతో బలంగా నిలిచిపోయింది విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరిన సామాన్యులపై చంద్రబాబు సర్కార్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది అత్యంత దారుణమైన సంఘటనగా ఇప్పటికీ చరిత్ర పుట్టల్లో నిలిచింది బషీర్బాగ్ అంటే చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పులే గుర్తుకు వస్తాయన్న అతిశయక్తి కాదేమో అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు అంతేసి జీతాలు దేనికి అనే భావనలో చంద్రబాబు ఉండేవారని అంటుంటారు ఫలితంగా రాష్ట్రంలో తన పాలనలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం తీసుకొచ్చారు తన హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నిర్వీర్యం చేసేసి అన్ని శాఖల్లోనూ సోర్సింగ్ ఉద్యోగాల విధానం అమలు చేశారు అంటే ఒక రెగ్యులర్ ఉద్యోగ చేసే పనులు ఈ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కురాడితో చేయించి కాసిన చిల్లరను జీతంగా ఇచ్చేవారన్నమాట ఇప్పటికీ ఇప్పటికే అదే అవుట్సోర్సింగ్ విధానం ఆంధ్రలో కొనసాగుతోంది వీరి జీవితాలు చివరి వరకు అదే తక్కువ జీతాలతో కొనసాగక తప్పని పరిస్థితి అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత సేవలు ఎందుకు ఎంతో కొంత యూజర్ ఛార్జీలు వసూలు చేద్దాం అనే ఆలోచనలో రోగుల నుంచి ఫీజు వసూలు చేసే యూజర్ ఛార్జీల విధానం తెచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఈ యూజర్ ఛార్జీలు వసూలు చేసేవారు ఓపీ సీటు నుంచి ప్రతి టెస్ట్ వరకు అన్నింటిలోనూ ఛార్జీలు వసూలు చేసేవారు ఇది కూడా చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీలో ఒక భాగం కావడం గమనార్హం చంద్రబాబుతో అప్పట్లో పొత్తులో ఉండే కమ్యూనిస్టు నాయకులు సైతం చంద్రబాబు దాష్టికాన్ని కార్పొరేట్ తరహా పనులను భరించలేకో ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోలేకో తెలియదు కానీ బాబు జమానా అవినీతి ఖజానా అంటూ పెద్ద పుస్తకమే రాశారు ఇందులో చంద్రబాబు పాలన ఎంత డొల్ల అనే దాన్ని స్పష్టంగా వివరించిన సంగతి తెలిసిందే అసలు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని గర్వంగా చెప్పుకునే చంద్రబాబు విధానాల వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాశనం అయిందనే మరో బలమైన విమర్శ ఆయన హయాంలోనే ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు తగ్గడంతో కార్పొరేట్ స్కూళ్లు విధి విధిన వెలిశాయి మధ్యతరగతి వాళ్లు సైతం అప్పు చేసైనా సరే కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలకు తమ బిడ్డలను పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అంటూ తన కార్పొరేట్ తరహా భావాలను ఆయన మనసులోనే మాట అనే పుస్తకంలో ఘనంగా ప్రస్తావించారు ఇలాంటి అరాచక భావాలు అబద్ధాలు వ్యవస్థలను ధ్వంసం చేసే ఆలోచనలతో చంద్రబాబు పాలన సాగిందని అంటారు ఈయన తీరును చూసిన స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి పాస్కల్ ఓ సదస్సులో మాట్లాడుతూ ఇలాంటి అబద్దాల కూర్లను మా దేశంలో అయితే జైల్లో కానీ పిచ్చాసుపత్రిలో కానీ పెట్టేవాళ్ళమని అన్నారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నిజంగా విజనరీ అయితే రాష్ట్రం విడిపోయి అప్పటికే అప్పులు అవస్థల్లో ఉన్న ఆంధ్రకు ప్రత్యేకంగా భారీ రాజధాని ఎందుకు లక్షల కోట్ల ఖర్చు ఎందుకు ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ ఉందిగా రోడ్లు రైలు మార్గాలు విమాన మార్గాలు ఉన్న నగరంలోనే కొన్ని భవనాలు కడితే అదే రాజధాని అయ్యేది కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అలాంటి ఆలోచన లేకుండా లక్షలా కోట్లు ఖర్చు అయ్యే అమరావతి రాజధాని అంటూ మూడు పంటలు పండే పచ్చని భూములను రాజధానికి సేకరించి దానిని సొంత రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చారనే విమర్శ ప్రజల్లో బలంగా ఉందని చెబుతారు అందుకు సాక్ష్యంగా రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి ప్రాంతంలోని అసెంబ్లీ సీటు కూడా టీడీపీకి రాకపోవడాన్ని గుర్తు చేస్తారు ఏపీకి అత్యంత పొడవైన తీర రేఖ ఉంది అక్కడ పరిశ్రమలు సముద్ర ఆధార వ్యవస్థలు ఏర్పాటు చేస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది మరి అంత గొప్ప విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఒక పోర్ట్ అయినా కట్టారా ఇది చంద్రబాబు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇదే సమయంలో అనుభవం లేదు అని చంద్రబాబు తరచూ విమర్శించే జగన్ ఎన్ని పోర్టులు కడుతున్నారనేది కూడా కీలకమైన విషయమని చెప్పాలి దీంతో దీనిని విజన్ అంటారు కానీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఆలోచనలను ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పనులను విజన్ అనరనే కామెంట్లు వినిపిస్తున్నాయి దీంతో నాడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ చంద్రబాబు చేసిన దారుణాలను తలంచుకుంటున్న ప్రజానీకం ఇక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయాందోళనలకు గురవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి